ఇక జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు. చిత్తూరు జిల్లాలో వారు మాట్లాడారు. ప్రజలకు నవరత్నాల పథకాలను ఇస్తున్నట్లు నమ్మించి మోసం చేస్తున్నట్లు విమర్శించారు. పనుల భారంలో దోచేస్తున్నట్లు మాజీ మంత్రి పరసా రత్నం, నరసింహప్రసాద్, సుధాకర్ రెడ్డిలు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి 6 లక్షలు, ఇందులో 2 లక్షల మందిని పక్కన పెట్టేసేసి 4 లక్షల మందికి మాత్రమే ఇస్తా అంటారు. అంటే 2 లక్షల మంది గొంతు ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు కోసేస్తా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా టీడీపీ కేటాయించిన నిధుల్లో 362 కోట్ల 36 కోట్లలో కేవలం 265 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేశారు. మిగతా డబ్బుని దారి మళ్లించింది వాస్తవం కాదా? 336 కోట్ల రూపాయల్ని ఈరోజు ఆర్పస్ ఫండ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో 265 కోట్ల రూపాయలు పెట్టి మిగతా డబ్బుని ఈరోజు దారి మళ్లించింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.